అన్న ఎన్టీఆర్తో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి బెయిల్ పేపర్స్ తీసుకొస్తుందట నారా బ్రహ్మణి. నారా బ్రహ్మణి ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మరి ఎంతగానో ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తన అన్న జోనిరెడ్డితో కలిసి లక్ష్మీ ప్రణతి చేస్తున్న ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో ఎలాగైనా బెయిల్ పేపర్ బయటికి తీసుకురావాలని మరి చంద్రబాబు కోసం అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా అయితే షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో అద్భుతమైనటువంటి విషయం అయితే ఉందని తెలుస్తోంది. సో చంద్రబాబు కోసం అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుని ఎన్టీఆర్ అలాగే నారా బ్రహ్మణి బెయిల్ పేపర్స్ని తీసుకొస్తున్నారట. ఎలాగైనా సరే వీటికి సంబంధించి మంచి విజయాలు అయితే రావాలని కోరుకుంటున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా బ్రహ్మణి ఇద్దరు కలిసి చంద్రబాబు కోసం బెయిల్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని నిజంగానే అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అయితే సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని నిజంగానే షాక్లో ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు కోసం ఇప్పుడు అందరూ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మణి కలిసి ఇప్పుడు బెయిల్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది.